శరణమయ్యప్ప నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒక తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గృహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నాయి ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సాప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నవంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూస్తే ఆర్థిక పరిస్థితే ఫస్ట్ మాట్లాడుతున్నాము అంత మంచిగా లేదని కూడా చెప్పచ్చు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పొచ్చు శని పదకొండవ ఇంట్లో ఐదవ ఇంట్లో అధిపతిగా సూర్యుడు ఏడవ ఇంట్లో నెల ద్వితీయార్థంలో సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో రాహు పదకొండవ ఇంట్లో శని రెండవ ఇంట్లో బృహస్పతి ఆరవ ఇంట్లో కేతు ఇవన్నీ గ్రహస్థితులంతా దృష్టిలో పెట్టుకుంటే కాస్త మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది కొన్ని కొత్త ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోండి ఇంట బయట మీ మాటకు మాత్రం విలువ పెరుగుతుంది అంటే గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉంది కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి ఎదురు చూస్తున్న ఆదాయం రావడం పాటు ఆశించిన అదృష్ట అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోళ్ళలో నియంత్రణ ఉండాలి విచ్చలవిడిగా కొనకూడదు వివాహ ప్రయత్నాలు వివాహం కానీ వారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే వారికి ఈ యొక్క నెల కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు కార్తీక మాసం కన్యాదానానికి కన్యాదాన స్వీకారానికి వివాహానికి చాలా ఉన్నతమైనటువంటి నెల అని కూడా చెప్పవచ్చు సంతానం లేని వారికి సంతాన యోగ్యం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కొందరు విదేశాల్లో వ్యాపారం కోసం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా అవకాశం ఉంటుంది సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారికి పని భారం ఎక్కువ ఉంటుంది పై అధికారుల నుంచి కొంచెం ప్రశ్న ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో రెగ్యులర్ వ్యాపారం ఉత్సాహభరితంగా ఉంటుంది పోటీలు ఎక్కువ ఉంటుంది అయినా మీరు దాన్ని మీ యొక్క చాకచక్యంతో మెదులుకుంటారు విలువైన గృహోపీకరణలు కొనుగోలు చేసేటప్పుడు చాలా నాణ్యత చూసి కొనుగోలు చేయండి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు భూమి పూజ లాంటిది చేసే అవకాశాలు మాసం ద్వితీయంలో ఉంటుంది బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి జాగ్రత్త ఉద్యోగం చేసే మహిళలకి మంచి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి మీకు మంచి బాధ్యతలు వచ్చే అవకాశాలున్నాయి విద్యార్థులకి ఒక డెబ్భై శాతం బాగుందని చెప్పొచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు హెచ్ ఒన్ వీసాకి అవన్నీ ప్రయత్నం వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు జా భద్రంగా ఉంచుకోవడం మంచిది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉందని అనొచ్చు మీడియా రంగం ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకుడికి కాస్త ఇది మిశ్రమ కాలం ప్రజా దీంట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ దస్తావేజులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఈ నెల అదృష్టం ఇచ్చే నెలలు అని చెప్తే ఆరు తొమ్మిది పదమూడు అని చెప్పచ్చు రోజులంతా కూడా ఈ నెలలో తర్వాత మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏదైనా శస్త్రచికిత్స చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి చంద్రాష్టమం వచ్చి నవంబర్ రెండు సాయంత్రం నుండి మూడు నాలుగు ఐదు ఉదయం వరకు ఉంటుందన్నమాట ఈ నెల మీరు పారాయణం చేయవలసినది ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయండి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆదివారంలో సూర్యునికి నెయ్యితో దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో కార్తీక మాసం కాబట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి దుర్గాదేవి దుర్గా సప్తసతి పారాయణం చేయండి మంచి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక శుద్ధ ధూపంతో ధూపం వెయ్యండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింది నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ వస్తువు ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవాలయానికి దర్శనానికి రండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప